ఎంఎస్ ఓడ్లో ఇన్సర్ట్ ట్యాబ్ కింద మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉందండి మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ పక్కన క్లిక్ చేయగానే కింద టెక్స్ట్ ఫ్రమ్ ఫైల్ అని ఉంది అంటే వేరే ఫైల్లో నుంచి మీరు దీంట్లోకి టెక్స్ట్ని ఎలా తీసుకురావాలి అనేది మరి ఇక్కడ మీరు ఆ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ ఫైల్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇన్సర్ట్ అంటు ఆ ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఇక్కడికి రావడం జరిగింది మరి అలానే ఇక్కడ మామూలుగా వేరే టెక్స్ట్ ఫైల్లో నుంచి కాకుండా ఆబ్జెక్ట్ అని ఉంది ఈ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇది కూడా చాలా యూస్ఫుల్ ఆప్షన్ ఓఎల్ఈ టెక్నాలజీ అంటారు దీన్ని ఆబ్జెక్ట్ లింకింగ్ అండ్ ఎంబెడ్డింగ్ అంటే వేరే సాఫ్ట్వేర్లో ఉండేదాన్ని ఇక్కడికి ఎలా తీసుకురావాలి అనే దానికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బిట్ మ్యాప్ ఇమేజ్ బిట్ మ్యాప్ ఇమేజ్ అనేది పెయింట్ బ్రష్లో తయారవుతుంది జనరల్గా మరి అది ఇక్కడ కావాలి అన్నారనుకోండి ఇక్కడ లింక్ చేసుకోవాలి అన్నారనుకోండి దానికి దీనికి అంటే ఆ సాఫ్ట్వేర్కి ఆ పెయింట్కి దీనికి లింక్ అనమాట ఓకే అంటాను ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా పెయింట్ ఓపెన్ అయింది మరి ఇక్కడ సంథింగ్ మీరు పెయింట్ అనేది డ్రా చేయండి పెయింట్ డ్రా చేయండి దీన్ని జస్ట్ క్లోజ్ చేసేయండి లేదంటే పక్కన ఎట్లా క్లిక్ చేసినా కానీ అది ఇక్కడికి వచ్చేస్తుంది అంటే ఇక్కడ ఆ విధంగా డ్రా చేయలేరు ఎంఎస్ ఓడ్లో మరి అది పెయింట్ బ్రష్లో కుదురుతుంది మరి అక్కడ డ్రా చేసి ఇక్కడికి లింక్ ఇవ్వడం అనమాట మరి దీని మీద డబల్ క్లిక్ చేశారనుకోండి మళ్ళీ పెయింట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇంకా ఏదో చేసుకోండి మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేయండి లేదంటే పక్కన క్లిక్ చేసినా కానీ ఇట్లా రావడం జరుగుతుంది వద్దన్నారు అనుకోండి ఈ లింకు జస్ట్ దాని మీద క్లిక్ చేయండి డిలీట్ బటన్ ఫ్రెస్ చేయండి అట్లానే మీకు ఇన్సర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ మీకు ఎక్సెల్లో ఉండే అంటే ఇక్కడ చాలా లిస్ట్ ఇచ్చాడు ఈ సాఫ్ట్వేర్లన్నీ మీకు లోడ్ అయి ఉంటే వస్తాయి ఆఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఇంచుమించు లోడ్ అయ్యి ఉన్నాయి అంటే ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి ఇన్స్టాల్ కాని సాఫ్ట్వేర్స్ రావనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ అనేది ఎక్సెల్ వర్క్ షీట్ మనకి ఉంటుంది కాబట్టి ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసినప్పుడే దాన్ని ఎక్సెల్ వర్క్ షీట్ని ఇక్కడికి తెచ్చుకోవచ్చు మనం ఓకే చూడండి ఎక్సెల్ వర్క్ షీట్ ఓపెన్ అవుతుంది మీరు దీంట్లో స్టూడెంట్ నెంబర్ అట్లనే స్టూడెంట్ నేమ్ ఇట్లా డేటాని టైప్ చేసి మీరు పక్కన క్లిక్ చేయగానే ఆ యొక్క ఎక్సెల్ వర్క్ షీట్ ఒక ఆబ్జెక్ట్ లాగా ఇక్కడికి రావడం జరుగుతుంది మళ్ళీ దీని మీద డబల్ క్లిక్ చేశారనుకోండి రెండు సార్లు మళ్ళీ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది మళ్ళీ దాంట్లో డేటాని ఎంటర్ చేసుకోండి పక్కన క్లిక్ చేయండి ఓకే దీన్ని ఆబ్జెక్ట్ని ఎలా లింక్ చేసుకోవాలి అనేదానికి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఓకే